రెండేళ్ల తర్వాత జగన్ ప్రభంజనం అసాధారణ ఓటింగ్ శాతం వైసీపీ క్లీన్ స్వీప్ పదమూడు జిల్లాల్లో పూర్తి ఫలితాలు ఇవే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలను అధికార వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది మూడు రాజధానుల వివాదం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంక్షేమం తప్ప అభివృద్ధి కొరబడిన వైనం ఇలా అనేక అంశాలు చర్చనీయాంశమైనప్పటికీ పురజనులంతా జగన్కు జయకొట్టారు ఇటీవలి పంచాయతీ ఎన్నికల ఫలితాల్లోనూ వైసీపీ మెరుగైన ఫలితాలు సాధించినప్పటికీ అవి పార్టీ రహిత ఎన్నికలు కావడం తాజా మున్సిపల్ ఎన్నికలు పార్టీల గుర్తులపై జరగడం తెలిసిందే రెండేళ్ల క్రిందటి అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లోనూ ఫ్యాను గాలి జోరుగా వీచింది రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఏకంగా నూట యాభై ఒక్క స్థానాలను గెలుచుకోగా రెండేళ్ల తరువాత పార్టీల గుర్తులపై జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది మొత్తం పదమూడు జిల్లాల్లోనూ జగన్ హవా స్పష్టంగా కనిపించింది విజయం సాధించిన స్థానాల్లో ఒకటి రెండు చోట్ల మాత్రమే టీడీపీ గట్టి పోటీ ఇవ్వగలిగింది బీజేపీ జనసేన దాదాపు పత్తా లేకుండా పోయాయి ఈ నెల పద్నాలుగవ తేదీ సాయంత్రానికి వెల్లడైన తుది ఫలితాల ప్రకారం మొత్తం పన్నెండు కార్పొరేషన్లకు గాను పదకొండు చోట్ల వైసీపీ గెలుపొందింది హైకోర్టు ఆదేశాలతో ఏలూరు కార్పొరేషన్ల లెక్కింపు ఆగింది ఇక డెబ్బై ఐదు మున్సిపాలిటీలకు గాను డెబ్బై నాలుగు చోట్ల వైసీపీ విజయం సాధించింది ఒక్క తాడిపత్రి మున్సిపాలిటీని మాత్రమే టీడీపీ తన ఖాతాలోకి వేసుకుంది కాగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అనధికారికంగా వెల్లడవుతోన్న లెక్కల ప్రకారం అధికార వైసీపీ అసాధారణ స్థాయిలో ఓట్లను రాబట్టుకున్నట్లు తెలుస్తోంది మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి ఎనభై మూడు పాయింట్ నాలుగు ఆరు శాతం ఓట్లు దక్కాయని సమాచారం ఇక ఒకే ఒక్క మున్సిపాలిటీని గెలుచుకుని విశాఖ విజయవాడలో మాత్రమే చెప్పుకోదగ్గ పోటీ ఇచ్చిన ప్రతిపక్ష టీడీపీ పన్నెండు పాయింట్ ఏడు రెండు శాతం ఓట్లు పడ్డాయని సమాచారం పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని జనసేనకు సున్నా పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం ఓట్లు బీజేపీకి సున్నా పాయింట్ మూడు ఏడు శాతం దక్కాయని తెలుస్తూ ఉండగా ఇండిపెండెంట్లు ఒకటి పాయింట్ ఎనిమిది మూడు శాతం ఓట్లు ఇతరులు సున్నా పాయింట్ ఏడు సున్నా శాతం ఓట్లు రాబట్టినట్లు తెలుస్తోంది ఈ లెక్కలను ఈసీ నిర్ధారించాల్సి ఉంది ఇక పదమూడు జిల్లాల వారీగా ఆయా కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో ఎన్నికల ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి జిల్లాలోని విజయవాడ మచిలీపట్నం కార్పొరేషన్లు వైసీపీ కైవసం చేసుకుంది విజయవాడలో మొత్తం అరవై నాలుగు డివిజన్లు ఉండేగా తుది ఫలితాలు వెలువడే సమయానికి ముప్పై మూడు డివిజన్లను వైసీపీ ఎగరేసుకుంది టీడీపీ తొమ్మిది స్థానాలకే పరిమితమైంది మచిలీపట్నం కార్పొరేషన్లో మొత్తం యాభై స్థానాలకు గాను ఇరవై ఏడు చోట్ల వైసీపీ టీడీపీ నాలుగు జనసేన ఒక డివిజన్లలో గెలుపు సాధించాయి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలను జగన్ పార్టీనే గెలుచుకుంది ఉయ్యూరు ఇరవై స్థానాలకు గాను వైసీపీ పదహారు టీడీపీ నాలుగు నందిగామలో వైసీపీ పదమూడు టీడీపీ ఆరు జనసేన ఒకటి నూజివేడిలో వైఎస్ఆర్సీపీ ఇరవై ఒకటి నందిగామ ఇరవై స్థానాలకు గాను వైసీపీ పదమూడు టీడీపీ ఆరు జనసేన ఒకటి నూజివేడిలో ఇరవై మూడు స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ ఇరవై ఒకటి టీడీపీ ఒకటి బీజేపీ ఒక్క స్థానాన్ని గెలుచుకుంది ఏపీకి క్రొత్త కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నం కార్పొరేషన్ పరిధిలో స్టీల్ ప్లాంట్ వివాదం ధరిమిలా వైసీపీ క్లీన్ స్వీప్ సాధించలేక గెలుపును మాత్రం ఖాయం చేసుకుంది అయితే జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లోనూ ఫ్యాన్ హవా కొనసాగింది విశాఖ కార్పొరేషన్లో మొత్తం తొంభై ఎనిమిది స్థానాలకు గాను వైసీపీ యాభై ఎనిమిది టీడీపీ ముప్పై జనసేన మూడు డివిజన్లు గెలుచుకున్నాయి ఎలమంచిలి మున్సిపాలిటీలో ఇరవై ఐదు స్థానాలకు గాను వైసీపీ ఇరవై మూడు టీడీపీ ఒకటి ఇతరులు ఒకటి గెలిచారు నర్సీపట్నం పురపాలకలో ఇరవై ఎనిమిది స్థానాలకు గాను వైసీపీ పద్నాలుగు టీడీపీ పన్నెండు ఇతరులు రెండు స్థానాలు గెలిచారు అనంతపురం జిల్లాలోని అనంతపురం కార్పొరేషన్తో పాటు తొమ్మిది మున్సిపాలిటీలను వైసీపీ గెలుచుకుంది ఇక్కడి తాడిపత్రి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంది రాష్ట్రంలో ప్రతిపక్షం గెలుపొందిన ఏకైక మున్సిపాలిటీ తాడిపత్రే కావడం గమనార్హం అనంతపురం కార్పొరేషన్లో యాభై డివిజన్లకు గాను వైసీపీ నలభై ఎనిమిది ఇతరులు రెండు స్థానాలు గెలిచారు రాయదుర్గంలో ముప్పై రెండు స్థానాలకు గాను వైసీపీ ముప్పై టీడీపీ రెండు మడకసిరలో ఇరవై స్థానాలకు గాను వైసీపీ పదిహేను టీడీపీ ఐదు కళ్యాణదుర్గంలో ఇరవై నాలుగు స్థానాలకు గాను వైసీపీ ఇరవై టీడీపీ నాలుగు గుత్తిలో ఇరవై ఐదు స్థానాలకు గాను వైసీపీ ఇరవై నాలుగు టీడీపీ ఒకటి పుట్టపరితిలో ఇరవై స్థానాలకు గాను వైసీపీ పద్నాలుగు టీడీపీ ఆరు ధర్మవరంలో నలభై స్థానాలకు గాను వైసీపీ నలభై టీడీపీ సున్నా హిందూపురంలో ముప్పై ఎనిమిది స్థానాలకు గాను వైసీపీ ఇరవై తొమ్మిది టీడీపీ ఆరు బీజేపీ ఒకటి ఎంఐఎం ఒకటి ఇతరులు ఒకటి కదిరిలో ముప్పై ఆరు స్థానాలకు గాను వైసీపీ ముప్పై టీడీపీ ఐదు ఇతరులు ఒకటి గుంతకల్లులో ముప్పై ఏడు స్థానాలకు గాను వైసీపీ ఇరవై ఎనిమిది టీడీపీ ఏడు సిపిఐ ఒకటి ఇతరులు ఒకటి తాడిపత్రిలో ముప్పై ఆరు స్థానాలకు గాను టీడీపీ పద్దెనిమిది వైసీపీ పదహారు సిపిఐ ఒకటి ఇతరులు ఒక్క స్థానంలో గెలిచారు ఏపీ రాజధాని అమరావతి కొలువైన గుంటూరు జిల్లా పరిధిలో అధికార వైసీపీ ప్రభంజనం కొనసాగింది జిల్లాలోని గుంటూరు కార్పొరేషన్తో పాటు ఏడు మున్సిపాలిటీలను జగన్ పార్టీ గెలుచుకుంది గుంటూరు కార్పొరేషన్లో యాభై ఏడు స్థానాలకు గాను వైసీపీ నలభై ఐదు టీడీపీ ఎనిమిది బీజేపీ జనసేన నాలుగు ఇతరులు రెండు స్థానాలను గెలిచారు తెనాలి మున్సిపాలిటీలో నలభై స్థానాలు ఉండగా వైసీపీ ముప్పై రెండు టీడీపీ ఎనిమిది గెలిచాయి ఇక చిలకలూరిపేటలో ముప్పై ఎనిమిది స్థానాలకు గాను వైసీపీ ముప్పై టీడీపీ ఎనిమిది రేపల్లెలో ఇరవై ఎనిమిది స్థానాలకు గాను వైసీపీ ఇరవై ఆరు టీడీపీ రెండు సత్తెనపల్లిలో ముప్పై ఒక్క స్థానాలు ఉండగా వైసీపీ ఇరవై నాలుగు టీడీపీ నాలుగు బీజేపీ ఒకటి ఇతరులు రెండు వినుకొండలో ముప్పై రెండు స్థానాలకు గాను వైసీపీ ఇరవై ఎనిమిది టీడీపీ నాలుగు వివాదాస్పద మాచర్ల మున్సిపాలిటీలో ముప్పై ఒక స్థానాలకు గాను వైసీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది ఇటు పిడుగురాళ్ల మున్సిపాలిటీలోనూ ముప్పై మూడు స్థానాలు ఫ్యాన్ ఖాతాలోకే వెళ్లాయి ప్రకాశం జిల్లాలోని ఒంగోలు కార్పొరేషన్తో పాటు ఆరు మున్సిపాలిటీలను వైసీపీ గెలుచుకుంది ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో యాభై స్థానాలు ఉండగా వైసీపీ నలభై ఒకటి టీడీపీ ఆరు జనసేన ఒకటి ఇతరులు రెండు చోట్ల గెలిచారు గిద్దలూరు మున్సిపాలిటీలో ఇరవై స్థానాలకు గాను వైసీపీ పదహారు టీడీపీ మూడు ఇతరులు ఒకటి గెలిచారు కనగిరిలో ఇరవై స్థానాలకు గాను వైసీపీ ఇరవై టీడీపీ సున్నా చీమకుర్తిలో ఇరవై స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ పద్దెనిమిది టీడీపీ రెండు మార్కాపురంలో ముప్పై ఐదు స్థానాలు ఉండేగా వైసీపీ ముప్పై టీడీపీ ఐదు అద్దంకిలో పంతొమ్మిది స్థానాలు ఉండగా వైసీపీ పదమూడు టీడీపీ ఆరు చీరాలలో ముప్పై మూడు స్థానాలకు గాను వైసీపీ పంతొమ్మిది టీడీపీ ఒకటి ఇతరులు పదమూడు స్థానాలను గెలిచారు నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట మున్సిపాలిటీలో ఇరవై ఐదు స్థానాలకు గాను వైసీపీ ఇరవై మూడు టీడీపీ ఒకటి బీజేపీ ఒకటి స్థానాలు గెలిచింది సూళ్లూరుపేటలో ఇరవై ఐదు స్థానాలు ఉండగా వైసీపీ ఇరవై నాలుగు టీడీపీ ఒకటి వెంకటగిరిలో ఇరవై ఐదు స్థానాలు ఉండగా వైసీపీ ఇరవై ఐదు ఆత్మకూరు ఎంలో ఇరవై మూడు స్థానాలకు గాను వైసీపీ పంతొమ్మిది టీడీపీ రెండు ఇతరులు రెండు గెలిచారు ఇక పశ్చిమ గోదావరి జిల్లాలోని జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో ఇరవై తొమ్మిది స్థానాలకు గాను ఇరవై ఐదు చోట్ల వైసీపీ నాలుగు చోట్ల టీడీపీ గెలిచింది కొవ్వూరు నెడదవోలు నరసాపురం మున్సిపాలిటీలను కూడా వైసీపీనే కైవసం చేసుకుంది ఇక తూర్పుగోదావరి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లోనూ ఫ్యాను గాలి వీచింది పెద్దాపురం మున్సిపాలిటీలోని ఇరవై తొమ్మిది స్థానాల్లో వైసీపీ ఇరవై ఒకటి టీడీపీ రెండు జనసేన ఒకటి గెలుచుకున్నాయి అమలాపురంలో ముప్పై స్థానాలు ఉండగా వైసీపీ పంతొమ్మిది టీడీపీ నాలుగు జనసేన ఆరు ఇతరులు ఒకటి గొల్లపురంలో ఇరవై స్థానాలకు గాను వైసీపీ పద్దెనిమిది టీడీపీ రెండు ముమ్మిడివరంలో ఇరవై స్థానాలు ఉండగా వైఎస్ఆర్సిపి పద్నాలుగు టీడీపీ ఆరు ఏలేశ్వరంలో ఇరవై స్థానాలు ఉండగా వైసీపీ పదహారు టీడీపీ నాలుగు మండపేటలో ముప్పై స్థానాలు ఉండగా వైఎస్ఆర్సిపి ఇరవై రెండు టీడీపీ ఏడు ఇతరులు ఒకటి మున్సిపల్ ఎన్నికల్లో శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ సాధించింది శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం మున్సిపాలిటీలో ఇరవై మూడు స్థానాలకు గాను వైసీపీకి పదిహేను టీడీపీ ఆరు ఇతరులకు రెండు సీట్లు దక్కాయి పలాసలో ముప్పై ఒక్క స్థానాలకు గాను వైసీపీ ఇరవై మూడు టీడీపీ ఎనిమిది పాలకొండలో ఇరవై స్థానాలు ఉండగా వైసీపీ పదిహేడు టీడీపీ మూడు ఇక విజయనగరం జిల్లా బొబ్బలి మున్సిపాలిటీలో ముప్పై ఒక్క స్థానాలకు గాను వైసీపీ పంతొమ్మిది టీడీపీ పదకొండు ఇతరులు ఒకటి గెలుపొందారు పార్వతీపురంలో ముప్పై స్థానాలు ఉండగా వైసీపీ ఇరవై రెండు టీడీపీ ఐదు ఇతరులు మూడు సాలూరులో ఇరవై తొమ్మిది స్థానాలకు గాను వైసీపీ ఇరవై టీడీపీ ఐదు ఇతరులు నాలుగు నెల్లిమర్లలో ఇరవై స్థానాలు ఉండగా వైసీపీ పదకొండు టీడీపీ ఏడు ఇతరులు రెండు కర్నూలు జిల్లాలోని కర్నూలు కార్పొరేషన్తో పాటు మొత్తం ఎనిమిది మున్సిపాలిటీలను వైసీపీ తన ఖాతాలో వేసుకుంది కర్నూలు కార్పొరేషన్లో యాభై రెండు స్థానాలకు గాను వైసీపీ నలభై నాలుగు టీడీపీ ఆరు ఇతరులు రెండు చోట్ల గెలిచారు జిల్లాలోని గూడూరు మున్సిపాలిటీలో ఇరవై స్థానాలు ఉండేగా వైసీపీ పన్నెండు టీడీపీ మూడు బీజేపీ ఒకటి ఇతరులు నాలుగు డోన్లో ముప్పై రెండు స్థానాలకు గాను వైసీపీ ముప్పై ఒకటి ఇతరులు ఒకటి ఆత్మకూరులో ఇరవై నాలుగు స్థానాలు ఉండగా వైసీపీ ఇరవై ఒకటి టీడీపీ ఒకటి ఇతరులు రెండు ఇమిగనూరులో ముప్పై నాలుగు స్థానాలకు గాను వైసీపీ ముప్పై ఒకటి టీడీపీ మూడు ఆదోనిలో నలభై రెండు స్థానాలు ఉండగా వైసీపీ నలభై ఒకటి టీడీపీ ఒకటి నంది కొట్టుకూరులో ఇరవై తొమ్మిది స్థానాలు ఉండగా వైసీపీ ఇరవై ఒకటి టీడీపీ ఒకటి ఇతరులు ఏడు ఆళ్ళగడ్డలో ఇరవై ఏడు స్థానాలకు గాను వైసీపీ ఇరవై రెండు టీడీపీ రెండు బీజేపీ రెండు ఇతరులు ఒకటి నంద్యాలలో నలభై రెండు స్థానాలు ఉండగా వైసీపీ ముప్పై ఏడు టీడీపీ నాలుగు ఇతరులు ఒకటి స్థానాన్ని గెలిచారు గతంలో ఆదోని మున్సిపాలిటీలో నాలుగు స్థానాలు గెలుచుకున్న ఎంఐఎం పార్టీ ఈసారి సున్నాకే పరిమితమైపోయింది ఇక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలోనూ ఫ్యాన్ హవా కొనసాగింది కడప కార్పొరేషన్తో పాటు ఆరు మున్సిపాలిటీల్లో వైసీపీ విజయం సాధించింది కడప కార్పొరేషన్లో యాభై స్థానాలకు గాను వైసీపీ నలభై ఎనిమిది టీడీపీ ఒకటి ఇతరులు ఒకటి గెలుచుకున్నారు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో నలభై ఒక్క స్థానాలకు గాను వైసీపీ నలభై టీడీపీ ఒకటి పులివెందులలో ముప్పై మూడు స్థానాలు ఉండగా వైసీపీ ముప్పై మూడు జమ్మల మడుగులో ఇరవై స్థానాలకు గాను వైసీపీ పద్దెనిమిది బీజేపీ రెండు బద్వేల్లో ముప్పై ఐదు స్థానాలకు గాను వైసీపీ ఇరవై ఎనిమిది టీడీపీ మూడు ఇతరులు నాలుగు రాయచోటిలో ముప్పై నాలుగు స్థానాలు ఉండగా వైసీపీ ముప్పై నాలుగు టీడీపీ సున్నా ఎర్రగుంట్లలో ఇరవై స్థానాలకు గాను వైసీపీ ఇరవై టీడీపీ సున్నా చివరిగా ఏపీ ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనూ జగన్ ప్రభంజనం కొనసాగింది జిల్లాలోని చిత్తూరు తిరుపతి కార్పొరేషన్లతో పాటు మొత్తం ఐదు మున్సిపాలిటీలను వైసీపీ ఎగరేసుకుపోయింది చిత్తూరు కార్పొరేషన్లో యాభై స్థానాలకు గాను వైసీపీ నలభై ఆరు టీడీపీ మూడు ఇతరులు ఒకటి గెలిచారు తిరుపతి కార్పొరేషన్లో నలభై తొమ్మిది స్థానాలకు గాను వైసీపీ నలభై ఎనిమిది టీడీపీ ఒకచోట గెలిచాయి మదనపల్లి మున్సిపాలిటీలో ముప్పై ఐదు స్థానాలు ఉండగా వైసీపీ ముప్పై మూడు టీడీపీ రెండు పొంగనూరులో ముప్పై ఒక్క స్థానాలకు గాను వైసీపీ ముప్పై ఒకటి టీడీపీ సున్నా పలమనేరులో ఇరవై ఆరు స్థానాలకు గాను వైఎస్ఆర్సిపి ఇరవై నాలుగు టీడీపీ రెండు నగరిలో ఇరవై తొమ్మిది స్థానాలు ఉండగా వైసీపీ ఇరవై నాలుగు టీడీపీ నాలుగు ఇతరులు ఒకటి పుత్తూరులో ఇరవై ఏడు స్థానాలకు గాను వైసీపీ ఇరవై రెండు టీడీపీ ఐదు స్థానాల్లో గెలిచారు ఈ ఫలితాలు మూడు రాజధానుల నిర్ణయానికి పట్టం కట్టడంతో పాటు జగన్ను జనం ఏకపక్షంగా సమర్థించారని వైసీపీ నేతలు అంటున్నారు